తాలింపు వంటి వాటిల్లో ఎండుమిర్చిని ఖచ్చితంగా వేసుకుంటాం. దీనితో వంటకం రుచి పెరుగుతుంది. అంతేకాకుండా ఆ వంటకం సువాసన కూడా మారిపోతుంది. కూరల్లోనే కాకుండా చాలా వంటకాలు కూడా ఎండుమిర్చి వినియోగం చేసుకుంటాం. ఎండుమిర్చితో ఎక్కువగా రోటి పచ్చళ్లు తయారు చేస్తుంటారు. పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చితోనే రుచి అనేది బాగా వస్తుంది. భారతదేశంలో అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో కారం ఎక్కువగానే తింటారు. కారాన్ని మితంగా తినడం వల్ల లాభాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండుమిర్చి తినడం వల్ల రుచికి రుచే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. పండుమిర్చి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎండుమిర్చి తినవచ్చని నిపుణుల సలహా. కారం తినడం వల్ల గుండె సమస్యలు అనేవి తగ్గుతాయి అని ఒక వాదన అయితే, కారం వల్ల బీపీ పెరుగుతోందనేది మరో వాదన. అయితే నిపుణులు ఏమంటున్నారంటే, ఎండుమిర్చి తినడం వల్ల దమనంలో ఉండే అధిక కొవ్వు కరుగుతోందట. దీంతో బీపీ షుగర్ వంటి వ్యాధులు కూడా కొంతవరకు కంట్రోల్ లోకి వస్తాయని చెబుతున్నారు. అలాగే ట్యూమర్ వాపుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయట. ఇక రెడ్ చిల్లీ అంటే ఆయుష్ అనేది పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయట. పూర్వపు కాలంలో ఇది వరకు గొడ్డు కారాన్ని బాగా తినేవాళ్ళు, రెడ్ చిల్లీ అన్నమాట. కరువు కాలంలో ఉన్నప్పుడు ఏది ఉన్నా లేకపోయినా కారం తిని కడుపు నింపుకునే వాళ్ళు. అయినా సరే వారు ఆరోగ్యంగానే ఉన్నారు అని అనేదాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు రెడ్ చిల్లీ వాదపు నిపుణులు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.